మీరు చూస్తుంది రైతు పంట ఛానల్ మనము చౌటుప్పల్లో ఉన్నాం ఇక్కడ ఈ అరుణ అనే గృహం దగ్గర ఈమెం చూసుకున్నట్లయితే ఈమె ఇంట్లో గార్డెన్ లో కొన్ని పూల మొక్కలు వేసుకున్నది అవి మల్లె చెట్టు కనకాంబరాలు గన్నేరు ఈ పూల మొక్కలు ఉన్నవి వీటికి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇంగోద్రావణం తను వాడుతున్నది ఇది ఇంగోద్రావణం వాడడం వల్ల మంచిగా అయితే పూలు గాని ఏదైతే ఉన్నాయో పూలు గాని చెట్లు కూడా చాలా బాగా ఉన్నాయి అనేసి చెప్తున్నది మామూలుగా 1/2 కేజీ బాక్స్ ఒక 40 లీటర్ల కలుపుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్న 20 లీటర్ల అయితే ఈమకు మొక్కలకు సరిపోతుంది పూల మొక్కలకు కావున 1/2 కేజీలో సగము తీసుకొని ఇంగోద్రావణం అనేది 20 లీటర్లను తయారు చేసుకుంటుంది తయారు చేసుకున్న ఇంగోద్రావణాన్ని ఇగ మల్లె చెట్టు పొద దగ్గర మల్లె చెట్టు మొక్క యొక్క వేరు భాగంలో పోసుకుంటుంది ఇలా పోసుకోవడం ద్వారా మల్లె పూలు అయితే చాలా బాగా పూస్తున్నాయి పూలు చెట్లు కూడా మంచిగా ఉంటాయి అనేసి చెప్తున్నది ఈ కనకాంబరాల చెట్టుకి వాటర్ పోసుకుంటుంది అదే విధంగా ఇది పిచ్చకారి కూడా చేసుకోవడం వల్ల ఏమైనా దోమ గాని చీడపీడ పురుగులు ఉన్నా కూడా పోతున్నాయని చెప్తున్నది దీన్ని పిచ్చకారి చేయడం కూడా 10 రోజులకు ఒకసారి చేసుకుంటే చెట్లపైన ఎలాంటి దోమ గాని చీడపీడ పురుగులు గాని లేకపోతే బ్యాక్టీరియా ఫంగస్ ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా అరికడుతుంది అదే విధంగా ఈమె గన్నేరు మొక్కకి ఏదైతే ఉందో గన్నేరు మొక్కకు కూడా వాటర్ పోసుకుంటుంది పోసుకోవడం వల్ల ఫలితాలు ఏందో కూడా తన మాటలో మనం వినవచ్చును నమస్కారం అండి నా పేరు అరుణ నేను చౌటుప్పల్ నేను గార్డెన్ పెట్టాను గార్డెన్ లో చెట్లు పెట్టాను ఇంద్రధావనం వాడుతున్నాను మా 2 సంవత్సరాల నుండి మల్లె చెట్టు కంకంబ్రాలు గన్నేరు చెట్టు ఇంద్రధావనం పోస్తున్నాను దానివల్ల చాలా బాగా పూస్తున్నాయి పూలు ఇగో గన్నేరు చెట్టు అయితే చాలా బాగా పూస్తుంది అది ఎవరైనా వాడచ్చు ఫలితం ఉంటుంది చెట్టు మాత్రం చాలా బాగుంది